సౌత్ ఆఫ్రికా మ్యాచ్ స్టేడియంలో 70,000 కోహ్లీ మాస్కులతో గ్రాండ్గా బర్త్డే వేడుకలు. ప్రపంచకప్లో భాగంగా నవంబర్ 5న ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ రోజే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు కావడం విశేషం. దీంతో మ్యాచ్ రోజు ఘనంగా విరాట్ బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్న టీమిండియా తన తర్వాతి మ్యాచ్ను నవంబర్ 5న బలమైన దక్షిణాఫ్రికాతో పోటీ పడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఏర్పడింది. అదేంటంటే ఆ రోజే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు కావడం విశేషం. దీంతో పుట్టినరోజు విరాట్ శతకం బాదాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. అలానే ఈడెన్ గార్డెన్స్లో కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బెంగాల్ క్రికెట్ సంఘం క్యాబ్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్టేడియం సామర్థ్యం 68,000. అయితే ప్రతి అభిమాని విరాట్ ఫేస్ మాస్క్ను ధరించేందుకు వీలుగా 70,000 ఫేస్ మాస్క్లను అందుబాటులో ఉంచేందుకు క్యాబ్ ఏర్పాట్లు చేస్తోందట. ఇంకా మ్యాచ్ వద్ద కేక్ కటింగ్తో పాటు బహుమతి అందజేయాలని అనుకుంటుందట. అలాగే ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క్యాబ్ ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకు షా కూడా అంగీకరించినట్లు బెంగాల్ క్రికెట్ సంఘం వర్గాలు సమాచారాన్ని తెలిపాయి. మ్యాచ్కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయట.